బిగ్ బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాఠశాలల తెరిచే విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నవంబర్ 2వ తేదీ నుంచి 9-10 తరగతులతో పాటు ఇంటర్ కాలేజీలు మాత్రమే ప్రారంభిస్తున్నారు. కానీ ప్రైమరీ విద్యకు సంబంధించిన పాఠశాలలను మాత్రం ఇప్పట్లో తెరిచే ఆలోచన చేయట్లేదు అనేది తాజాగా వచ్చిన ప్రకటన. అంటే డిసెంబర్ 14వ తేదీ నుంచి ప్రైమరీ స్కూళ్ళు తెరిచే ఆలోచన. ప్రైమరీ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉంటాయో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే పాఠశాలలు, ప్రైమరీ ఎడ్యుకేషన్, దీనికి మాత్రం ఇప్పట్లో ఓపెన్ చేయడానికి సాహసించట్లేదు. కరోనా నేపథ్యంలో డిసెంబర్ 14వ తేదీ నుంచి పాఠశాలలు మొదలవుతాయి 1 నుంచి 5వ తరగతి వరకు అనేది. అంటే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి మరింతగా చక్కబడుతోంది అనే ఒక అంచనా అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2 నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 3 దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ షెడ్యూల్ను కూడా సిఎస్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది, నీలం సాహ్ని గారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ 2 నుంచి 9-10 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్లాసులు మాత్రమే జరుగుతాయి రోజు విడిచి రోజు, అది కూడా ఒంటిపూట. నవంబర్ 23 నుంచి 6వ తరగతి 7వ తరగతి వాళ్లకు నవంబర్ 23 నుంచి బోధన మొదలవుతుంది. అలాగే డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 ఈ తరగతులకు డిసెంబర్ 14 నుంచి, ఇక 1 నుంచి 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజే, అంటే హాఫ్ డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించేసింది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇదే షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పటికే చాలా ప్రైవేట్ సంస్థల్లో 9-10 తరగతులు విద్యార్థులకు తరగతులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇంటర్ విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులు అది ఇదని నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల దాదాపు 6 నెలల పాటు విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్తంత చక్కదిద్దుకుంటున్న నేపథ్యంలో తల్లిదండ్రుల అనుమతితో మళ్ళీ స్కూల్కి తిరిగి వస్తున్నారు. సో మొత్తానికి ప్రైమరీ విద్య విషయంలో, ప్రైమరీ స్కూల్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం డిసెంబర్ 14వ తేదీ నుంచి మాత్రమే స్కూళ్ళు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.